ఆత్మసాక్షి నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఆయన సర్వే శాంపిల్ చేయాలంటే ఒక శాంపుల్కి వంద నుంచి రెండు వందల రూపాయలు వంద నూట యాభై రెండు వందలు మినిమం అవుతుంది లక్షన్నర శాంపిల్ తీశానంటూ చెప్తాడు ఈయన ఈయన ఎక్కడికి పోడు సొంతగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ టైప్లో తయారు చేసుకొస్తాడు ఈయన ఊహ ఈయనకి బీజేపీ అంటే పరమశత్రుత్వం గారికి అదే సందర్భంలో పలువురితో కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తూ తన ఊహని ఒక సర్వే కింద ఇచ్చేస్తూ ఉంటాడు టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు లక్షా ముప్పై వేలు సర్వే చేస్తే దేశవ్యాప్తంగా అందులో అరవై శాతం ఫోన్ కాన్వర్సేషన్స్ నలభై శాతమే ఫీల్డ్లో చేసింది బట్ దాన్నే తప్పుపడుతున్నారు ఈయన వచ్చేటప్పటికి ఈయన సర్క్యులేట్ చేస్తున్నారు ఈయన లక్షా ముప్పై ఐదు వేల మందిని ఏమో సర్వే చేశానని చెప్తాడు దీంట్లో ఉన్నటువంటి లెక్క ఈయన బీజేపీ శత్రుత్వం ఇంతకుముందు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ అప్పుడు జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చారు గుజరాత్తో కూడా కాంగ్రెస్ ఇచ్చారు అట్లాగే మొన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి పాతిక శాతం సీట్లు వస్తాయని ఆ తర్వాత మినీ మున్సిపల్స్లో ఏడు మున్సిపాలిటీలు గెలుచుకోబోతుందని ఇట్లా ఇచ్చుకొచ్చారు ఈయన పది రాళ్ళు వేస్తారు ఒకటో రెండిట్లలోనంటే అంటే జాతీయ మీడియా వాటిని క్రోడీకరించుకుంటే ఇస్తారు కానీ అక్కడ కూడా బీజేపీ శత్రుత్వంతో బీజేపీ విషయంలో నెగిటివ్ ఫీడ్బ్యాక్తో రాసుకొస్తూ ఉంటారు ఇప్పుడు తాజాగా ఈయన ఇచ్చిన సర్వే అయితే సర్వే అండ్ సర్వేగానే చెప్పుకుందాం ఇందులో చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే వైఎస్ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన విడివిడిగా పోటీ చేస్తే ఎనభై ఆరు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ అరవై ఎనిమిది జనసేన ఆరు ఇతరులు సున్నా కీన్ కంటెస్ట్ పదిహేను అలాగే టీడీపీ జేఎస్పి కలిసి పోటీ చేస్తే కనుక వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా తొంభై ఐదు టీడీపీకి పదమూడు జనసేనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై కీన్ కంటెస్ట్ ఏడుగురు ఏడు సీట్లలో అని అట్లాగే టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొంభై ఎనిమిది నుంచి వంద సీట్లు టీడీపీ ప్లస్ జనసేన బీజేపీకి డెబ్బై నుంచి డెబ్బై ఐదు వస్తాయని కీన్ కంటెస్ట్ ఏడు చోట్ల ఉంటుంది అన్నట్టు అట్లాగే టీడీపీ జనసేన లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తే నూట పదిహేను నుంచి నూట ఇరవై రెండు స్థానాల్లో తెలుగుదేశం కూటమి గెలుస్తుందని వైఎస్ఆర్సీపీ యాభై ఆరు నుండి అరవై ఎనిమిదికి పరిమితం అవుతుంది యాభై ఎనిమిదికి పరిమితం అవుతుందని క్లీన్ కంటెస్ట్ నాలుగు చోట్ల ఉంటుందని ఇచ్చారు ఇందులో ఇది ఎస్ఏఎస్ అని ఇట్లా పేర్లు మార్చేస్తుంటారు శ్రీనివాస్ ఎంటెక్ ఐఐటి చెన్నై డాక్టర్ రామ్మూర్తి ఎంఏ పిహెచ్డీ చేశామని చెప్తుంటారు వాస్తవంగా ఏం చేసేది ఇంత నేను చెప్పినటువంటి కోణంలో ఉంటుంటుంది